ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగ ఈ ఫ్యామిలీ హెల్త్ కార్యక్రమం ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చాలామంది ఒక సమస్య గురించి పదే పదే అడుగుతున్నారు, ఇదే జుట్టు తెల్లబట్టం. ఇలాగ ఈ హెయిర్ గ్రేయింగ్గా మారినప్పుడు, అంటే హెయిర్ గ్రేయింగ్ జరుగుతున్నప్పుడు దానికి ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి, ఎలాంటి ఇంటి వైద్యం ఉపయోగపడుతుంది, ఇది తెలుసుకుందాం. ఆయుర్వేదంలో ఇలాగ జుట్టు తెల్లబట్టం అన్న సమస్యని పాలిత్యం, ఫలితం ఇలాంటి పేర్లతో పిలుస్తారు. దీనికి ఒక చక్కటి పోలిక ఆయుర్వేదం చెప్తుంది. అసలు జుట్టు ఎందుకు తెల్లబడుతుంది అంటే పిత్త ప్రకోపం వల్ల జుట్టు తెల్లబడుతుంది. అంటే పిత్తం అంటే ఏమిటి? హీట్ అంటే పైత్యం. దీనికి ఒక చక్కటి పోలిక కూడా చెప్తుంది. ఎట్లయితే ఎండ వేడికి గడ్డంతా కూడా గడ్డంతా మాడిపోతుందో, మాడిపోయి పచ్చగడ్డి కాస్త ఎండుగడ్డిలా తయారవుతుందో, అలాగే జుట్టు కూడా వేడికి తెల్లబడుతుంది. వేడి అంటే ఏంటి అంటే హైపర్ మెటబాలిక్ కండిషన్. దీనికి దారితీసేది ఏదైనా కానీ జుట్టును తెల్లబడేలా చేస్తుంది. అంటే హైపర్ థైరాయిడిజం కావచ్చు, లేకపోతే పోషకాహార లోపం కావచ్చు, లేకపోతే ఆటో ఇమ్యూనిటీ కావచ్చు. ఉదాహరణకు మనకి ఒక ఇమ్యూనిటీ పనిచేస్తూ ఉంటుంది, ఇదేంటి మనం రక్షించాలి మన పెంపుడు కుక్కలాగా, కానీ దానికి పిచ్చెక్కి మనమేనే దాడి చేసినట్టుగా ఇమ్యూనిటీ ఆటో ఇమ్యూన్ మోడ్లోకి వెళ్ళిపోయి మన వెంట్రుకల కుదుళ్ళ మీద దాడి చేసి వాటిని నిర్వీర్యపరిస్తే అప్పుడు ఆ మెలనిన్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. మెలనిన్ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు జుట్టుకి ఏ రంగు ఉండదు, దాంతో జుట్టు తెల్లగా కనిపిస్తుంది. అలాగే కొన్ని కొన్ని పోషకాహార లోపాల వల్ల, కొన్ని కొన్ని మినరల్స్ లోపాల వల్ల, వీటి వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది. అలాగే జుట్టు తెల్లబడటానికి అతి పెద్ద కారణం ఏమిటంటే మానసిక ఒత్తిడి, టెన్షన్స్ ఇలాంటివి. కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాము, ఏదన్నా తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు, ఇంట్లో ఒక పెద్ద విషాదం చోటు చేసుకున్నప్పుడు, ఒక్క ఏడాది కాలంలోనే మొత్తం జుట్టు అంతా తెల్లబడిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. మనం నమ్మలేము, అంటే ఒక్క 5-6 నెలల కాలంలో ఇలా ఇంత జరుగుతుందా అని అనిపిస్తుంది. కానీ మానసిక ప్రభావం, ఆ ఒత్తిడి ప్రభావం అంత ఉంటుంది జుట్టు మీద. కాబట్టి ఒత్తిడి ఒక ప్రధానమైన కారణం జుట్టు తెల్లబడటానికి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ మధ్యకాలంలో జుట్టు తెల్లబడటానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే హెయిర్ డైలు, పర్మనెంట్ హెయిర్ డైస్. ఇవి ఏం చేస్తాయి అంటే మనకి వెంట్రుకి ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది క్యూటికల్. పర్మనెంట్ హెయిర్ డైలు ఏం చేస్తాయంటే వాటిని తొలుచుకొని వాటి లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మన ఇంటి కాంపౌండ్ వేలు కనుక దెబ్బతిని దాని అది ఒకవేళ శిథిలం అయితే లోపలికి ఎట్లయితే పెంపుడు జంతు ఎట్లయితే కుక్కలు బయట తిరిగేటువంటి అన్ని జంతువులు లోపలికి వస్తూ ఉంటాయో, అలాగే ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ప్రతికూల ప్రభావం కానీ జుట్టు మీద పడుతుంది. ఎందుకంటే కుటికలు దెబ్బతింది కాబట్టి ఈ హెయిర్ డై వల్ల. దీంతో ఇక పర్మనెంట్గా మిగతా జుట్టు కూడా తెల్లబడిపోతుంది. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన కారణం. అలాగే స్టైలింగ్ ప్రోడక్ట్స్ కూడా. కాబట్టి ఇలాగా జుట్టు తెల్లబడుతున్నప్పుడు ఏం చేయాలి? ఒకటి, సంక్షేపత క్రియాయోగం నిదానశ్చ వర్జనం ఉంటుంది ఆయుర్వేదం. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి. కాబట్టి పోషకాహార లోపం ఉంటే దాన్ని సరిదిద్దుకోవాలి, మానసిక ఒత్తిడి ఉంటే వాటి నుంచి బయటపడాలి, చక్కటి కళారాధన, మంచి సంగీతం వినటం, అలాగే ఆటలు ఆడుకుంటాం, ఇలాంటివి ఏదైనా చేసి ఒత్తిడి నుంచి బయటపడాలి. అలాగే మంచి ఆహారం తీసుకోవాలి. తీసుకుంటూ కొన్ని చక్కటి ఔషధాలు ఉన్నాయి, వీటిని వరుసగా తెలుసుకుందాం. మొదటి ఔషధం, ఈ తెల్ల జుట్టుని నల్లగా మార్చేటువంటి మంచి ఆయుర్వేద ఔషధం తల నూనె. దీని తయారీని తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ 1 కప్పు, అలాగే గోరింటాకు పొడి 1 టేబుల్ స్పూన్. రెండు మీకు తెలుసు కదా, ఈ మస్టర్డ్ ఆయిల్ మామూలుగా ఎక్కువ మంది ఏదో ఆవకాయ పచ్చడి పెట్టడానికి వాడతారు, తప్పితే మామూలుగా వాడరు. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఈ ఆవ నూనెని తెచ్చుకోండి మార్కెట్ నుంచి 1 కప్పు, అలాగే గోరింటాకు పొడి 1 టేబుల్ స్పూన్. గోరింటాకు అసలైన దాన్ని తెచ్చుకోవాలి, లేదు మీరు తయారు చేసుకోవచ్చు. మీ ఇళ్ల లోగిళ్లలో ఒకవేళ గోరింటాకు మీరు చెట్టు పెంచుతూ ఉంటే దాని ఆకుల్ని గమనించండి, లేత ఆకులు అవసరం మీకు. ఆ లేత ఆకుల మీద ఎర్రటి ఈన ఉండాలి, అలాంటి ఆకులు మాత్రమే సేకరించుకొని వాటిని ఎండబెట్టి పొడి చేసుకోండి. ఇలా గోరింటాకు పొడి 1 టేబుల్ స్పూన్ సిద్ధం చేసుకోండి, ఆవ నూనె 1 కప్పు. తయారీ చూద్దాం. ఒక పింగాణి గిన్నెలో 1 కప్పు ఆవ నూనెని తీసుకోండి, మస్టర్డ్ ఆయిల్ని. దీనికి 1 టేబుల్ స్పూన్ గోరింటాకు పొడిని కలపండి. ఇప్పుడు వేడి నీళ్ళ మీద పెట్టి పరోక్షంగా వేడి చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే గోరింటాకు తాలూకు ఔషధ తత్వాలన్నీ కూడా మస్టర్డ్ ఆయిల్లోకి దిగుతాయి. ఇలాగా వేడి చేసిన తర్వాత మళ్ళీ ఆదిత్య పక్వం చేయండి, అంటే ఎండలో పెట్టండి. అప్పుడు పూర్తిగా ఆ గోరింటాకులోని ఔషధ తత్వాలు ఆవ నూనెలోకి దిగుతాయి. ఇప్పుడు దీన్ని 1 సీసాలో పోసి నిల్వ చేసుకోండి.
అంతే మీకు తలనూనె సిద్ధమైంది. ఈ తైలాన్ని రోజువారీగా మీకు మీ తలకి రాసుకొని మర్దన చేసుకుంటూ ఉండండి. ఇక్కడ రెండు విశేషాలు ఉన్నాయి దీనికి. ఆవ నూనె ఏం చేస్తుంది, రక్త ప్రెషర్ని పెంచి పోషక తత్వాన్ని పెంచి మెలనిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. గోరింటాకు కలిపాం కదా, సహజమైనటువంటి ఒక డయింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. పైగా ఇది సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇలాగ డబుల్ బెనిఫిట్ దీనికి. ఇలా క్రమం తప్పకుండా మీరు దీన్ని చేస్తూ ఉంటే కేశాలు నల్లగా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇక ఇలాంటిదే మరొక మంచి లోషన్ తెలుసుకుందాం. ఇది కూడా వైట్ హెయిర్లో చక్కగా పనిచేస్తుంది, గ్రే హెయిర్లో. దీనికి మీకు కావాల్సింది ఉసిరి చూర్ణం 1 టీ స్పూన్, ఉసిరి పెచ్చుల పొడి 1 టీ స్పూన్, అలాగే నిమ్మరసం 1/4 కప్పు. ఇలా సిద్ధం చేసుకోండి. తయారీ చూద్దాం. ఒక పాత్రలో కానీ ఒక బౌల్లో కానీ 1/4 కప్పు నిమ్మరసాన్ని తీసుకోండి, అంటే నిమ్మకాయలు కోసి పిండండి 1/4 కప్పు. దీనికి 1 టీ స్పూన్ ఉసిరి పెచ్చుల పొడిని కలపండి. ఈ ఉసిరి పెచ్చుల పొడి లేదా ఉసిరి పెచ్చులు మీకు ఆయుర్వేద మూలికల మంగళంలో దొరుకుతాయి, తెచ్చుకొని పొడి చేసుకొని కలపండి 1 టీ స్పూన్. బాగా తిప్పేసేసి పేస్ట్ మాదిరిగా తయారు చేయండి. తయారు చేసిన తర్వాత ఏం చేస్తారంటే తలకు పట్టించండి, 1/4 గంట పాటు వదిలేయండి, తర్వాత కడిగేసుకోండి. ఇలాగ రెగ్యులర్గా మీరు చేస్తూ ఉండాలి. అంటే ఏ రోజుకి ఆ రోజు తయారు చేసుకొని ఉసిరి పొడి 1 టీ స్పూను, నిమ్మరసం 1/4 కప్పు, అంటే 1/4 కప్పు నిమ్మరసానికి ఉసిరి పొడిని 1 టీ స్పూన్ కలిపేసేసి పేస్ట్లా తయారు చేసి తలకి పెట్టుకోవాలి. తలకి పెట్టుకుని 1/4 గంట వదిలేసేసి తర్వాత కడిగేసుకోండి. ఇలాగ వారానికి కనీసం 1 లేదా 2 సార్లు ఆ సమస్య తీవ్రతను బట్టి చేస్తూ ఉండండి. దీంతో కేశాలు నల్లబడతాయి. ఇక రోజువారీగా ఒకవేళ మీరు ఏ బయటలో ఉంటున్నారు, ఇదంతా ఏ రోజుకారో తయారు చేసుకోలేరు, అప్పుడు ఎలాగా, తలనూనె తయారు చేసుకుని వాడుకోవచ్చు, హెయిర్ ఆయిల్. ఇది కూడా ఈ గ్రే హెయిర్లో చాలా చక్కగా పనిచేస్తుంది. దీని తయారీకి మీకు కావాల్సింది 1 కిలో కొబ్బరి నూనె, లేకపోతే 1 లీటర్. ఎలాగైనా కొంతమంది కిలోల్లో చెప్తారు, కొంతమంది లీటర్లో చెప్తారు, రెండు దాదాపు సమానమే. 1 లీటర్ కొబ్బరి నూనె, అలాగే ఉసిరికాయల పొడి 100 గ్రాములు, ఇంకా భృంగరాజ దీని పొడి 100 గ్రాములు. ఈ గుంట కలగర అంటారు ఈ భృంగరాజని, మీకు తెలుసు. దీన్ని ఒకవేళ మీకు తెలియకపోయినా ఆయుర్వేద మూలికల మెడ నంగళ నుంచి తెచ్చుకోండి. భృంగరాజ పొడి దీన్ని 100 గ్రాములు, అలాగే బ్రాహ్మీ పొడి, బ్రాహ్మీ చూర్ణం కూడా 100 గ్రాములు తెచ్చుకోండి, అలాగే గోరింటాకుల పొడి 100 గ్రాములు, ఇంకా సీకాయ కానీ ఈ సీకాయ చూర్ణం, సీకాకాయ, సీకాయ ఎలా పిలుస్తారు, దీని పొడి 100 గ్రాములు. ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకోండి. తయారీ తెలుసుకుందాం. ఈ తలనూనెని ఎలా తయారు చేసుకోవాలి. 1 ఇనుప పాత్రలో 1 కిలో కొబ్బరి నూనె తీసుకోండి. ఈ ఇనుప పాత్రలు మీకు ఈ రైతు బజార్లలో దొరుకుతాయి. ఇలాంటి ఇనుప పాత్రలో 1 కిలో కొబ్బరి నూనె తీసుకొని దీనికి ఉసిరి పొడి 100 గ్రాములు కలపండి. అలాగే భృంగరాజ చూర్ణం, అంటే గుంట కలగరాకు చూర్ణం 100 గ్రాములు కలపండి. అలాగే బ్రాహ్మీ చూర్ణం 100 గ్రాములు కలపండి. గోరింటాకు పొడి 100 గ్రాములు కలపండి. సీకాయ పొడి 100 గ్రాములు కలపండి. అన్నింటినీ కలిపేసేసి చిన్న మంట మీద వేడి చేయండి. అప్పుడు మీకు ఆశ్చర్యకరంగా ఆ కొబ్బరి నూనె కాస్త ఒక చక్కటి డార్క్ రంగులోకి మారుతుంది. పదార్థాలన్నీ స్మూత్గా మారాలి. అంతవరకు వేడి చేసేసి తర్వాత దించి 1 గాజు సీసాలో పోసుకోండి. ఔషధం సిద్ధమవుతుంది. దీన్ని ప్రతిరోజు లేదా కనీసం రోజు మార్చి రోజు తలనూనెగా వాడుకుంటూ ఉంటే కేశాలు నల్లబడతాయి. ఇలాగ మీకు అనువైనటువంటి ఔషధాన్ని వాడుకుంటూ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. పత్యాపత్యాలు అంటాం ఆయుర్వేదంలో దీన్ని. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 1 టీ స్పూన్ త్రిఫలా చూర్ణాన్ని 1 కప్పు గోరువెచ్చని నీళ్ళ కలిపి తాగుతూ ఉండండి. దీంతో ఆ శరీరంలో వేడి తగ్గుతుంది, అలాగే మల విసర్జన సజావుగా జరుగుతుంది. అన్నిటికీ మించి రసాయనం ఇది. అంటే ఏమిటి అంటే అకాల వార్ధక్యాన్ని నిరోధిస్తుంది త్రిఫలా చూర్ణం. అందుకే ఈ మధ్య దీనిపైన చాలా అధ్యయనాలు జరిగాయి. క్యాన్సర్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక సమస్యలకు పరిష్కారం అని తేలుతున్నారు వైద్య అధ్యయనాలలో దీన్ని. కాబట్టి త్రిఫలా చూర్ణాన్ని 1 కప్పు గోరువెచ్చని నీళ్ళ కలిపి తాగుతూ ఉండండి. లేకపోతే అచ్చంగా ఉసిరి పొడిని, అంటే 1 టీ స్పూన్ ఉసిరి పొడిని కూడా మీరు తేనెతో కలిపి నాకొచ్చు కడుపు లోపలికి తీసుకుంటూ ఉండండి. ఇలా రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండండి ఉసిరి పొడిని. అలాగే తలకి తలనూనె రాసుకున్న తర్వాత ఈ చేతులు మునివేళ్ళు ఉంటాయి కదా, దీంతో బాగా మర్దనా చేసుకోండి. దీంతో రక్త ప్రశ్న పెరిగి పోషక తత్వాలు పెరిగి మెలనోసైట్స్ స్టిమ్యులేట్ అయ్యి మెలనిన్ తయారు చేస్తాయి. దీంతో జుట్టు నల్లగా మారుతుంది. ఇలాగ మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మీకు అనువైన ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటే ఈ గ్రే హెయిర్ అనేది మీ సమస్య కాదు. అయితే ఇంత చేసినప్పటికీ ఈ సమస్య వేగంగా మీకు ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు దానికి కారణాలు శోధించాల్సి ఉంటుంది, మెడికల్ కాజెస్.
అలాగే మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్యని కంట్రోల్లో పెట్టచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా